హ్యాండీ, వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1, ఒక న్యూస్ పేపర్ ముక్కను తీసుకున్నానండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి, అలాగే ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది. ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్ లైన్ ఎక్కడుందో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసేసి మళ్ళీ వెనక్కి తిప్పి సేమ్ అదే ప్రాసెస్లో లోపలికి ఇలా మలుచుకోవాలి. రెండు సేమ్ వస్తాయండి. ఇప్పుడు అయిపోయింది కదా, లోపల వైపున ఇలా వచ్చేస్తుంది రెండు ఫోల్డ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్న వాటిని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి తిప్పి ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని వెనక్కి తిప్పేసుకొని ఇలా పైకి అనుకుంటే సరిపోతుందండి. అంతే మనకు రెడీ అయిపోతుంది. ఇలాంటివన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనం ఇలాంటివన్నీ ఒక నిమిషంలో రెండు మూడు చేసేసుకోవచ్చండి. ఒక మెయిన్ ఎడిషన్ తీసుకున్నామంటే మనకి 20 అలా అవుతాయి. మనకి 2-3 వారాలు పని అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు అనేది, చూసారు కదా. ఇలాంటివన్నీ రెడీ చేసుకోవాలండి. ఇలాంటివన్నీ ఒక 20 దాకా రెడీ చేసుకున్నాను నేను. వీటిని ఇలాంటి ఖాళీ బాక్స్లో, ఫోన్ బాక్స్లో పెట్టుకోవాలనుకొని దానికి ఇలా గిఫ్ట్ కవర్ని అంటించేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న వాటిని ఇందులో పెట్టేసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు కిచెన్లో పెట్టుకున్నానండి. చూడండి ఒకసారి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు బాస్కెట్ రెడీ అయిపోతుందండి. మనం వంట చేసేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు కిచెన్లో చాలా వేస్టేజ్ వస్తుంది కదా, ఆ వేస్టేజ్ని అంతటిని మనం ఇలాంటి బాస్కెట్లలో పడేసి డస్ట్బిన్లో పడేసుకుంటే సరిపోతుంది. కవర్లు యూజ్ చేయడం అంత మంచిది కాదు కదా. ఇలాంటి పేపర్ని రీయూజ్ చేసుకోవచ్చండి మనం. చూసారు కదా, బాస్కెట్లో ఉన్న చెత్తనంతని ఇలా ఫోల్డ్ చేసేసి డస్ట్బిన్లో పడేసుకుంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 2, ఝాన్సీ కంద్రిగుల కామెంట్ చేశారండి, అక్క న్యూస్ పేపర్ డాల్ చేయండి అని. తన కోసం ఈ వీడియో అండి. ఒక న్యూస్ పేపర్ ముక్కని ఇలా తీసుకున్నాను. ఒక చీపురు పుల్లకు కానీ లేదంటే ఏదైనా పుల్లకు కానీ ఇలా పేపర్ని చుట్టుకొని గ్లూ పెట్టి అంటించుకోవాలి. ఇలాంటి పేపర్ స్టిక్స్ మనం రెడీ చేసుకోవాలండి. పేపర్ స్టిక్స్ని ప్లస్ షేప్లో పెట్టుకొని అటువైపు ఇటువైపు పేపర్ స్టిక్ని ఇలా ఫోల్డ్ చేసి రెండు వైపులా కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలండి. కొంచెం గట్టిగా పట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. విడిపోకుండా ఉండడానికి ఇలా దారం కట్టేసుకోవాలి. అలాగే పైభాగంలో ఇంకో పేపర్ స్టిక్ని తీసుకొని గ్లూ అప్లై చేసేసి ఇలా అంటించుకోవాలండి. రౌండ్గా అంటించుకుంటే మనకి తల తయారైపోతుంది. మనకి ఎంత లావ్ కావాలనుకుంటే అంత అలా అంటించుకోవచ్చు. చూడండి ఒకసారి, ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. పిల్లల నోట్బుక్ అట్టలు ఉంటాయి కదండి, అట్టలని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఎక్సెస్ ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కోన్ షేప్ వచ్చేసింది కదా. మనం ఇందాక రెడీ చేసుకున్న డాల్ని ఇందులో పెట్టేసుకుంటే డాల్కి ఫ్రాక్ లాగా అయిపోతుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు నడుము భాగంలో ఇంకొక పేపర్ స్టిక్ని తీసుకొని ఇలా చుట్టుకున్నానండి. ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పైభాగంలో కూడా అలాగే చుట్టుకున్నాను, బ్లౌజ్ లాగా ఉంటుందని. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రాక్కి డిజైన్ చేసుకుందామండి. పేపర్ స్టిక్స్ని ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా అన్నీ అంటించేసుకోవాలి. చూసారు కదా, రౌండ్గా అంటించుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్కి కింది వైపున ఇలా పేపర్ స్టిక్తో బార్డర్ లాగా ఇచ్చుకున్నానండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. పేపర్ డాల్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో బుక్ కవర్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఫోల్డ్ చేసుకొని అంటించుకోవాలి. గ్లూ అప్లై చేసేసి పేపర్ స్టిక్స్ని ఒకదాని పక్కన ఒకటి కంటిన్యూగా అంటించుకోవాలండి, మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. ఎక్కడ గ్యాప్స్ కూడా ఇవ్వకూడదు, అలాగే అంటించేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. పేపర్ స్టాండ్కి మనం ఇక్కడ కింది వైపున ఇంకో పేపర్ స్టిక్ని తీసుకొని ఇలా అంటించుకోవాలి. పైన కింద కూడా రెండు వైపులా ఇలాగే అంటించుకోవాలి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు డాల్కి పెయింట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫ్రాక్కి ఆరెంజ్ కలర్ వేసుకున్నానండి, అలాగే బార్డర్కి బ్లూ కలర్ వేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చండి.
ఇక్కడ బ్లూ కలర్ కూడా వేసుకున్నాను, నడుముకు కూడా బ్లూ కలర్ వేసుకున్నాను. మనకి ఏ కలర్ అయినా కావాలనుకుంటే మనం ఆ కలర్ వేసుకోవచ్చు. అలాగే చూడండి ఒకసారి ఎలా ఉందో, ఎల్లో కలర్ కూడా వేసుకున్నాను. తలకి చేతులకి బాడీకి అంతా బ్లాక్ కలర్ వేసుకున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా డిజైన్ కోసం నేను ఇలా సింపుల్గా ఉన్న డిజైన్ వేసుకున్నానండి. మీరు కుందన్స్ కానీ లేసులు కానీ ఏవైనా అంటించుకోవచ్చు అండి. నేను ఇక్కడ నడుము దగ్గర కూడా సింపుల్గా ఇలా డిజైన్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోండి. అలాగే ఫ్రాక్కి అక్కడక్కడ డాట్స్ లాగా వైట్ కలర్తో పెట్టుకున్నాను, లుక్ బాగుంటుందని. ఇప్పుడు పేపర్ స్టాండ్కి కూడా కలర్ వేసుకుందాము. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేసుకున్నానండి, కంప్లీట్గా గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. బార్డర్కి గ్రీన్ కలర్ వేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఈ స్టాండ్కి మీరు అక్కడక్కడ ఫ్లవర్స్ అలా కూడా ఏమైనా మీరు వేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఒక కార్డ్బోర్డ్ ముక్కను తీసుకొని దానిపైన ఇలా గిఫ్ట్ కవర్ని అంటించుకున్నాను. దానిపైన మనం ఇందాక రెడీ చేసుకున్న పేపర్ డాల్ని ఇలా అంటించుకోవాలి. స్టాండ్కి కూడా అలాగే గ్లూ పెట్టి అంటించుకోవాలండి. కార్డ్బోర్డ్ పైన డాల్కి కొంచెం గ్లూ అప్లై చేసేసి చేతులని ఇలా స్టాండ్కి అంటించుకోవాలి. 2 సెకండ్లు అలా పట్టుకుంటే గట్టిగా అయిపోతుంది. అంతే అండి, ఈజీగా పేపర్ డాల్ రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి ఎలా ఉందో. నేను కిచెన్లో ఇలా గరిటెలు, స్పూన్లు, చాకులు పెట్టుకోవడానికి యూస్ చేసుకున్నానండి. టిప్ నెంబర్ 3, పేపర్లు అన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక సీక్కు పెట్టేసి కిచెన్లో పెట్టుకున్నామంటే మనకి ఆయిల్ మరకలు, టీ మరకలు, పాల మరకలు అన్నీ తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పేపర్తో తుడిస్తే చాలా షైనీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనం కుక్కర్లో వండేటప్పుడు అంతా పొంగి పొయ్యి ఖరాబ్ అయిపోతుంది కదండి, అలాంటప్పుడు ఇలా పేపర్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. నా టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching.